అందరికి నమస్కారం. నేను శ్రీనివాస్ వడ్డిపర్తి, హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, కేర్ హాస్పిటల్ విశాఖపట్నం. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేము తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, హార్ట్ కేరింగ్ క్లబ్ అని ఒక హార్ట్ క్లబ్ కార్డ్, అది ఇందాక చూపించాను నేను ఆల్రెడీ. ఈ కార్డ్ ఇలా ఉంటుంది, ప్రతి పేషెంట్స్కి ఇవి ఆల్రెడీ మా దగ్గర తీసుకుంటున్న ట్రీట్మెంట్ కాకుండా ఇంకా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా మేము ఈ క్లబ్ ద్వారా వాళ్ళని కనెక్ట్ అయ్యి కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి సూచనలు సలహాలు డాక్టర్స్ దగ్గర నుంచి ఒక న్యూస్ లెటర్ అంటే టిప్స్ నుంచి ఒక వాట్సాప్ గ్రూప్లో ఫామ్ చేసి అలాగే డైరెక్ట్ మెయిలర్ కూడా మేము ఈమెయిల్ ఐడి ద్వారా ఏ కమ్యూనికేషన్ ద్వారా అయినా సరే వాళ్ళకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో, ఒకవేళ వాళ్ళు చదువుకోలేనప్పుడు తెలుగులో కూడా వాటిని ట్రాన్స్లేట్ చేసి మేము పంపిస్తాం. సో ఈ ముఖ్య ఉద్దేశం ఈ కార్డ్ది, దాంతోపాటు కొన్ని రాయితీలు కూడా ఇచ్చాం. దీంట్లో మాకు యుహెచ్ఐడి, యూనివర్సల్ హెల్త్ ఐడెంటిటీ ఉంటుంది. ఈ కార్డ్ ద్వారా ఫ్యూచర్లో పేషెంట్స్ రిపోర్ట్స్ కూడా ఎక్కడైనా సరే వాళ్ళు ఆన్లైన్లో చూసుకునే సౌలభ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆ కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో మా దగ్గరికి సరైన డేటాబేస్ రాగానే ఆ డేటాబేస్ని వాళ్ళు ఎక్కడైనా సరే ఏ డాక్టర్కైనా సరే చూపించగలిగే యుహెచ్ఐడి ద్వారా అది సాధ్యం అవుతుంది. సో అలాగే మా డాక్టర్స్ ఇందాక చూపించినట్టుగా కొన్ని ఎమర్జెన్సీ పిల్స్ అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ జాగ్రత్తల ద్వారా డాక్టర్స్ పర్యవేక్షణలో ఏది అవసరమో తెలుసుకుని ఈ ఎమర్జెన్సీ పిల్స్ ఇవాళ ఇవ్వడం జరుగుతోంది ఈ పౌచ్లో. వీటిలో అన్ని వివరంగా రాశారు, మెడిసిన్ డోసేజ్ అన్నీ వివరంగా రాశారు, అన్ని పౌచ్లో పెట్టి జాగ్రత్తగా పేషెంట్స్ ఎలిజిబుల్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటిలో కూడా మేము ఆర్డర్ యువర్ మెడిసిన్స్ ఇవన్నీ పేషెంట్స్కి సౌలభ్యంగా మేము అన్ని కొత్తగా క్రియేట్ చేసి పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మేము కొత్త హాస్పిటల్స్కి త్వరలో వెళ్ళబోతున్నాం ఇంకో 4-5 నెలల్లో. సో అది కూడా కేర్కి విశాఖపట్నానికి కూడా ఒక కొత్త హెల్త్ కేర్ డెస్టినేషన్ లాగా అవుతుందని ఆశిస్తూ నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ.